వాల్మీకి రామాయణం 24వ సర్గ సుందరకాండ సీతమ్మ తల్లి రాక్షస స్త్రీల మాటలు నిరాకరించుట వారేమో చంపివేదమని భయపెట్టుట వికృతానులైన ఆ రాక్షస స్త్రీలు సీతమ్మ తల్లి ఇంకను దగ్గరగా చేరి పరుష వచనంలో తట్టుకొనలేని అసుకుమారిని గదముచు అప్రియమైన మాటలు పలికిరి. ఓ సీతమ్మ, రావణి అంతఃపురం అందరికీ ఆహ్లాదకరమైంది. అత్యుత్తములైన తల్పములతో విలసిల్చున్నది. అచ్చట హాయిగా ఉండట ఎలా ఇచ్చగింపవు? మానవకాంతమైన నీవు మనుజునకు భార్యగా ఉండుటయే గొప్పగా తలచుచున్నావా? నువ్వు ఎన్నడను ఏ విధంగానూ రాముడికి చేరజాలవు, కనుక ఆయన నుండి నీ మనస్సును మరల్చుకుము. రాక్షసేంద్రుడైన రావణుడు ముల్లోకములు ఎందలి సర్వ సంపదలకు అధికారి. ఆయనకు భార్య అయిన హాయిగా విహరింపము. ఓ మంగళస్వరూపిణి పూజ్యురాలా, నీవు మానవ కాంతొకటచే మానవుడైన రావుణే కోరుచుకున్నావు. కానీ అతడు రాజ్యభ్రష్టుడు, ఏ కార్యమును సాధింపజాలని వాడు. పైగా శోకాకురుడు. పద్మనయన అయిన సీతాదేవి రాక్షస స్త్రీల మాటలు విడినంతనే ఆమె కన్నులు అశ్రుపూర్ణముగా కాగా వారితో ఇట్లన్నది: ఇచ్చట చేరిన మీరందరూ నాతో నడుపుచున్న విషయమును లోకనింజము మీరు పలికిన ఈ పాపవచనములు నా మనస్సుకు ఎక్కట లేదు. మానవకాంత రాక్షసుకు భార్య ఒకట తగదు. మీరందరూ కలిసి మీ ఇష్టానుసారం నన్ను చంపి తినివేయుడు. అయినను మీరు చెప్పినట్లుగా మాత్రం నేను చేయనే చేయను. నా భర్త దీనుడైనను రాజ్యహీనుడైనను అతడే నాకు గురువు. సువర్చనాదేవి సూర్యుని ఎందువలే సర్వదా నేను నా పతి ఎందే అనురక్తురాలవుతాను. మహాసాధ్వైన సచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లు అరుంధతి, వశిష్ఠుని, రోహిణి, చంద్రుని, లోపాముద్ర, అగస్త్యుని, సుకన్య చ్యవన మహర్షిని, సావిత్రి, సత్యవంతుని, శ్రీమతి కపిలుని, మదయంతీదేవి సౌదాసుని, కేశినీదేవి సగరుని, దమయంతి నలుని అనుసరించినట్లు ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడైన నాకు పతి అయిన శ్రీరామచంద్ర ప్రభువే నేను అనుసరించదును. సీతమ్మ తల్లి యొక్క ప్రతి వచనములను విని రావణునిచే ప్రేరేతులైన రాక్షస స్త్రీలు కోపాదృతులై పరుషవచనములతో ఆమెను భయపెట్టసాగిరి. అశోక వృక్షముపై మౌనంగా దాగి ఉన్న హనుమంతుడు సీతమ్మ తల్లి భయపెట్టుచున్న రాక్షస మొక్కలను నిశ్చలంగా వినను. క్రోధావేశపరులైన రాక్షస స్త్రీలు వణిగిపోచున్న సీతమ్మ తల్లి చుట్టుముట్టి వేలాడుచున్న ఈ తమ ఎర్రని పెదవులను నాకుచు చప్పరించుచు ఆమెను తిరివేయబోతున్నట్లు ప్రవర్తించిరి. వెంటనే వారు క్రోధంతో గండ్రగొడ్డలను చేతబట్టి రాక్షస సాధువుడైన రావణుని భర్తగా పొందుటయే ఈమె అర్హురాలు కానే కాదు అని పలికిరి. భయంకర రాక్షసులు మిక్కిలి బెదిరించుచుండగా పరారాయణైన సీతాదేవి పొరలి వచ్చుచున్న కన్నీటిని తుడుచుకొనుచు అశోక వృక్షం యొక్క మూలములకు జరిగెను. అట్లు శిశుంపావృక్ష సమీపం చేరిన సీతాదేవి రాక్షస స్త్రీలు చుట్టుముట్టిరి. అప్పుడు ఆ విశాలాక్షి శోకమగ్నయ్యను. ఆ రాకాసి మూకలు దీనవదనములకు మానసిక వస్త్రములను ధరించినదియు బక్కచిక్కినది అయిన ఆ సీతమ్మ తల్లి చుట్టూను చేరి హెచ్చరికలతో ఆమెను బెదిరింపసాగాను. చూచువారికి భయమును కోల్పున్నది, కోపదృష్టితో ఉన్నది, వంకర టింకరగా ఉన్నది, ఎత్తైన పొట్టగలది. వినత అను రక్కసి అప్పుడు ఇట్లు చెప్పాను: ఓ సీత, ఇంతవరకు నీ పతిపై నీవు చూపిన ప్రేమ ఇక చాలును. ఏ విషయమైనను అతిగా ప్రవర్తించచ్చు, అది కష్టముకు దారితీయును. సీత, ఒక మానవకాంత ధర్మమును నీవు బాగుగా ఆచరించితివి, చాలా సంతోషం. నీకు మేలు కలుగుగాక నీ సీతముకే నేను నడుపుచున్న మాటను కూడా పాటింపు. రావణుడు గొప్ప పరాక్రమశాలి, మిక్కిలి రూపసి, భోగాను భవనము దేవేంద్రుడు వంటి వాడు కడు సమర్థుడు. త్యాగశీలుడు, అందరికీ ఆనందం కలుగువాడు. అంతేకాదు, అతడు రాక్షస ప్రభు. అట్టి రావణుని నీ భర్తగా సేవింపు. మానవుడు దీనుడైన రావణుని త్యజించి రావణుని ఆశ్రయింపు. ఓ వైదేహి, నేటి నుండి దివ్యములైన మైపూతలతో అమూల్యమైన ఆభరణములతో వెలుగొంతుచు ఓ మంగళ స్వరూపిణి, అగ్నిదేవునకు స్వాహాదేవి వలె, దేవేంద్రునకు సచీదేవి వలె నీవు రావణకు భార్యవై సర్వలోకములకును రాణి అవుము. దీనుడైన రావణుడు
ఆయు తీరునన్ను వాడు అట్టి వాణితో నీకేం పని? నేను చెప్పిన ఈ మాటలను నీవు వినినచో మేమందరము ఈ క్షణమునే నిన్ను భక్షించు వేయగలము. వేలాడుచున్న స్థలముల కలిగిన వికటాను మరి యొక్క రాక్షసి కుపితినై పిడికిలు బిగించి సీతను భయపెట్టుచు ఇట్లు పలికెను. ఓ సీత, నీవు బుద్ధిహీనురాలవు. ఇంతవరకు మాకు అప్రియమైన మాటలు ఎన్నో పలికితివి. ఆయనను నీ మీద జాలిపడి మంచుతనంత వాటన్నిటినీ సహించితివి. ఓ మైథిలి, కాలానుగుణమున నీ కుహితకరమైన మాటలను మేము పలుకుచుంటవి, వాటిని నీవు వినుట లేదు. సముద్రం యొక్క ఈవతల తీరం నీవు తీసుకొని రాబడితివి. ఇతరులు ఎవరు ఇచ్చట చేర జాలరు. ఓ మైథిలి, శత్రుభయంకరమైన రావణాంతఃపురమున నీవు ఉంచబడితివి. రావణ గృహమునందు బంధింపబడిన నిన్ను మేము కాపలా కాయచుంటివి. సాక్షాత్ దేవేంద్రుడు సైతం నిన్ను రక్షింపజాలడు. కావున ఓ మైథిలి, నీ హితము గోరు చెప్పుచున్న నా మాటలు పాటింపు. ఓ సీతాదేవి, ఏడుపును చాలింపు. అనర్థదాయకమైన నీ శోకమును వీడుము. అనుక్షణము దైనముతో నుండుట మాను సంతోషంతో ప్రేమగా వెలుగుము. స్వభావం గల ఓ సీత, స్త్రీల యవ్వన స్థిరమున నిలిచి ఉండదు, దాని శోభలు క్రమంగా క్షీణించు. ఈ విషయమున నీవును ఎరుగుదవు, కనుక నీవు రావణునితో హాయిగా విహరింపుము. ఈ యవ్వన జారిపోకముందే సర్వసుఖములను అనుభవింపుము. ఓ సుందరి, త్రికూట పర్వతం అందలి ఉపవనములలో రమ్యమైన ఉద్యానములలో రావణునితో ఒకటి నీవు విహరింపుము. అప్పుడు వేల కొలది గాగల మేమందరము నీకు పరిచారకులే నీ ఆధీనంలో ఉండుము. సకల రాక్షసులకు ఆ ప్రభువైన రావణకు నీ భార్యవే ఆయన భజింపు. నేను చెప్పిన ఈ మాటలను నీవు పెడజో పెట్టావో, నీ గుండె చీల్చి దాన్ని తినివేస్తాం. అనంతరం చండోదరి అను రాక్షసి క్రోధ వివసైవి ఒక మహాశూలమును త్రిప్పుచు ఇటు వచ్చెను. భయముచే కంపించు ఉన్న స్వక్షస్థలము గలది లేడి వలె బెదురుచూపులతో ఉన్నది. రావణునిచే అపహరించబడిన ఈమె చూచి నాకు ఒక తీరని కోరిక కలిగినది. ఈమె యకృతి గుండెను కుడివైపు నుండి మాంసము, గుండెకు ఎడమవైపు నుండి మాంసము, గుండెకు పైనుండి మాంసము, ప్రేగులను గుండెను శిరస్సును తినివేయాలని నాకు ఇచ్చ కలిగినది. అనంతరం ప్రగస అను రాక్షసి ఇట్లు వశించను. ఇట్లు వృధాగా ఊరక కూర్చుండి ఎందుకు ఈ మూర్ఖురాల్ని కంఠం నిలిపివేయము? పిమ్మట ఈ మానవ కాంత మరణించిందని రాజుగారు నివేదింతుము. ఆయనచో తినివేయుడు. అతడు మనకు ఆజ్ఞను ఇచ్చను, ఇందుకు సందేహమే లేదు. పిమ్మట అజాముఖి అను రాక్షసి ఇట్లు పలికెను. మనమందరం ఈమెను ముక్కలు ముక్కలుగా చేసి మాంసఖండములను సమానంగా పంచుకుందాము. ఈ విషయం అంతగా వివాదపడుటే నాకు ఇష్టచింపదు. త్వరగా మద్యములను అనేక విధములైన లేహ్యములను సమృద్ధిగా తీసుకొని రండు, మనం విందు చేసుకుందాము. పిదప శూర్పణకాను రాక్షసి ఈ విధముగా చెప్పాను. అజాముఖి చెప్పిన విషయంలో నాకు సమ్మతమే. శీఘ్రముగా మద్యము కొని రండు, అది అన్ని విధములైన మన బాధలను దూరము చేయును. నరమాంసమును భక్షించి నికుంభిళాదేవి తృప్తికే నృత్యములు చేయుదము. ఇట్లు ఘోర రాక్షసి స్త్రీలు భయపెట్టుచుండగా దేవత వంటి ఆ సీతమ్మ తల్లి ధైర్యము కోల్పోయి వికలై ఏడవసాగింది. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యం శ్రీమద్ రామానంద సుందరకాండ యందు 24వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.